ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. కడప కార్పొరేషన్ సమావేశం రసాభాసుగా మారింది. ఎమ్మెల్యే మాధవి కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వేదికపై మేయర్ కుర్చీ మాత్రమే ఉంచడంపై ఎమ్మెల్యే మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సమావేశంలో ఇచ్చిన మర్యాద ఈ సమావేశంలో ఏమైందని ప్రశ్నిస్తూ మండిపడ్డారు. కార్పొరేషన్లో పొలిటికల్ డ్రామా నడుస్తోందంటూ ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు. కౌన్సిల్ సమావేశానికి తన అనుచరులు టీడీపీ కార్యకర్తలను తీసుకుని ఆమె రాగా ఎమ్మెల్యే మినహా మిగతా ఎవరినీ పోలీసులు లోపలికి అనుమతించలేదు. లోపలికి వెళ్లిన మాధవిరెడ్డి సమావేశం ప్రారంభానికి ముందే మైక్ తీసుకుని కుర్చీ కేటాయించకపోవడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మేయర్తో పాటు కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే స్పీచ్ సమయంలో అడ్డుతగులతో ఆందోళనకు దిగారు. ప్రజా సమస్యలపై మాట్లాడాలని డిమాండ్ చేయడంతో అక్కడి పరిస్థితి గందరగోళంగా మారింది. చివరికి సమావేశాన్ని కార్పొరేటర్లు బాయ్కాట్ చేయడంతో ఎమ్మెల్యే కూడా అక్కడి నుంచి వెనుదిరిగారు. సాంప్రదాయాలకు విరుద్ధంగా ఒక మహిళనని అవమానిస్తే మహిళ వెనక్కిపోతుంది, పోరాడదు అవినీతికి వ్యతిరేకంగా అని చెప్పి ఒక కుసంస్కారమైన ఆలోచన చేసి మహిళను అవమానిస్తున్నామన్న ఆలోచన కూడా లేకుండా ఈ యొక్క అవమానము నియోజకవర్గంలోని మహిళలందరూ వాళ్ళు పర్సనల్గా తీసుకుంటారనే భయం లేకుండా ఈరోజు నా కుర్చీ లేకుండా చేసి తను తప్పించుకుందామనుకున్న మేయర్ గారిని ఇదే మహిళ ఒంటరిగా వచ్చి మిమ్మల్ని ఎదుర్కొంది. మీ అవినీతి బాగోతాలని బయటపెడతాము, మీ మీద అన్ని ఎంక్వైరీలు జరుగుతాయి, మీ మీద ఉన్న అవినీతి ఆరోపణలన్నీ సభలోనే మాట్లాడాను. మాట్లాడితే వినడానికి భయం వేసి మీరు పారిపోయినారు ఈరోజు బాయ్కాట్ చేసి. ఈరోజు ప్రజలకు మీరు సమాధానం చెప్పుకోవాలి. మీరు అవమానించి కుర్చీ లాగేస్తే బాధపడతాను అనుకుంటున్నావేమో, మా ఇంట్లో కుర్చీలు లేవా లేదా నీ కుర్చీ కోసం నేను ఎగబడతాను అనుకుంటున్నారా? అవసరం లేదు. అంతకంటే పెద్ద కుర్చీ ప్రజలు ఇచ్చారు. ఎంతో ఆశలతో ఒక మహిళని ఎమ్మెల్యేగా చేస్తే మా కడప బాగుపడుతుందన్న ఆలోచనతో వాళ్ళు నన్ను గెలిపించడం జరిగింది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వైసీపీకి చెందిన కడప మేయర్ సురేష్ బాబు మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. గతంలో చెత్త పన్ను వీరిద్దరి మధ్య జరిగిన వార్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే మరోసారి సమావేశంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ముందుగానే అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు.